నాగర్ కర్నూలు రంగారెడ్డి జిల్లాల పరిధిలో విస్తరించిన కల్వకుర్తి నియోజకవర్గం పలు కారణాలతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. 2,40,000 మంది పైగా ఉన్న ఓటర్లలో 9,700 మంది పైగా కొత్త ఓటర్లు ఎన్నికల ఫలితాన్ని నిర్దేశించే అవకాశాలున్నాయి. కల్వకుర్తి నియోజకవర్గం ముఖ చిత్రాన్ని మా ప్రతినిధి రవికుమార్ యాదవ్ ఇలా అందిస్తున్నారు. ఎస్ జైపాల్ రెడ్డి లాంటి రాజకీయ దురంధరుడు కల్వకుర్తికి 4 సార్లు ప్రాతినిధ్యం వహించారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావుని ఓడించి కల్వకుర్తి అప్పట్లో సంచలనం సృష్టించింది. 6 మండలాలున్న కల్వకుర్తిని బీఆర్ఎస్ గత ఎన్నికల్లో మొదటిసారి గెలుచుకుంది. సిట్టింగ్ బీఆర్ఎస్ పార్టీ సభ్యుడు జైపాల్ యాదవ్ మరోసారి ఇక్కడి నుంచి బరిలో దిగారు. రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి పనులను తాను గెలిపిస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. పెండింగ్ పనులను తాను పూర్తి చేస్తానని హామీ ఇస్తున్నారు. ఎవరు మా కల్వకుర్తి ప్రజలకు అందుబాటులో ఉన్నారు, ఎవరు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు, ఇవన్నీ కూడా కల్వకుర్తి ప్రజలు అర్థం చేసుకున్నారు. ఆర్థికంగా వెనుకబడిన ఉన్నత కులాల వారు కూడా ఈ రోజు మొత్తం కూడా మా పార్టీ వైపే ఉన్నారు, కారు గుర్తుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. కాగా అధికార పార్టీ శాసనమండలి సభ్యుడు కసిరెడ్డి నారాయణ రెడ్డి ఆఖరి నిమిషంలో కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ పార్టీ తరఫున బరిలో దిగారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా చూస్తానని హామీ ఇస్తూ కాంగ్రెస్ 6 గ్యారంటీలను ప్రజలకు అందిస్తామని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ చెప్పిన తప్పనిసరిగా చేస్తారు. 6 గ్యారంటీలు ఇచ్చారు, వాటి మీద నమ్మకంతో ఈ రోజు బ్రహ్మరథం కాంగ్రెస్ పార్టీ ఎక్కడ చూసినా ఉంది. ఇలా ఉండగా సీనియర్ బీజేపీ నాయకుడు ఆచారి మరోసారి ఇక్కడ నుంచి పోటీకి దిగారు. గత ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో ఓటమిపాలైన ఆచారి ఈసారి గెలుపు కోసం గట్టిగా కృషి చేస్తున్నారు. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను తాను చేపడతానని చెప్తున్నారు. ఒక్క సంవత్సరం కల్లా నాగిల్ల దాకా నీళ్లు తీసుకుపోతాం, ఇదే మా ప్రభుత్వ ధ్యేయం అని చెప్పి ఇవాళ 2023 అయింది, 2018 ఇయ్యలటికి 5 సంవత్సరాలు అయిపోయింది, ఏడాగింది చెరుకూరు దగ్గర ఆగింది. బీఎస్పీ తో పాటు ఇతర పార్టీలు 6 గురు స్వతంత్ర అభ్యర్థులు మొత్తం 24 మంది బరిలో ఉండడంతో కల్వకుర్తి ఎన్నిక ఆసక్తికరంగా మారింది.